రక్తం కారుతున్న వాళ్ళకి దంతాలు ఊడిపోయే రిస్క్ ఎక్కువగా ఉంటుందా? చిగుర్ల సమస్యలకి పరిష్కారాలు ఏంటి? అంతేకాకుండా ఆధునిక దంత వైద్యంలో లేజర్స్ ఇంప్లాంట్స్ ఇంపార్టెన్స్ ఏంటి? లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి దంత వైద్యంలో? ఈ వివరాలన్నీ అందించడానికి పార్థా డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే చాలా మందికి చిగుర్ల నుంచి నొప్పి ఏమి బాధ లేకుండా రక్తం కారుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి దంతాలు ఊడిపోయే రిస్క్ ఎక్కువ అనుకోవచ్చు అంటారా? దంతాలు లూజ్ కావడం, వదులు కావడం ఇలాంటివన్నీ వాళ్ళకి జరగచ్చు అంటారా? డెఫినెట్ గా ఎస్ అండి. ఎందుకంటే మనం ఒక ఐదుగురిని మనక మనం చెకప్ చేస్తే ముగ్గురులోని చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ ఉంటది, నోటి దుర్వాసన వస్తుంటది, చిగుళ్ళు మెత్తబడిపోయి ఉంటాయి, పళ్ళల్లో సందులు వస్తూ ఉంటాయి, వాళ్ళు తిన్న ఆహారం అంతా కూడా పళ్ళల్లో ఇరుక్కుపోయి పిన్నిసులు పుల్లలు అదంతా తీయడానికి వాడుతూ ఉంటారు. సో ఇన్ని సమస్యలు వాళ్ళ నోట్లో ఉన్నా వాళ్ళు దానికి ఏదో ప్రాబ్లం ఉంది, లోపల ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నాయని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయినా, చిగుళ్లు బాగా దెబ్బతింటున్నా, పంటికి సపోర్ట్ చేసే ఎముకని ఇన్ఫెక్షన్ తినేస్తున్నా కూడా పెయిన్ అనేది పేషెంట్కి ఉండకపోవడం వల్లే ఇలా జరుగుతూ ఉంది. పాథెటిక్, నిజంగా ఇది ఒక భయంకరమైన సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. లోపల అండర్ మైండ్ గా మన ఇంటర్నల్ గా ఉండే బోన్ అంతా అరిగిపోతుంటది, పళ్ళు వదిలైపోతుంటాయి. ఒక పాయింట్ లో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యే టైంకే ఒకటి లేదా రెండు పళ్ళు రాలిపోతాయి, నోట్లో రాలిపోతూ ఉంటాయి. సో ఈ కండిషన్ అంతా కూడా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. సో ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు మీరు రియలైజ్ అయినా, నోటి దుర్వాసన డెవలప్ అవుతున్నా, ఏదైనా గట్టి పదార్థాలు కొరికినప్పుడు కూడా మీకు రక్తం కనపడుతుంది, అలా జరుగుతున్నా కూడా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ గా గుర్తించండి. అతి త్వరలో మీ పళ్ళ మధ్యన సందులు రావడానికి లేదా పళ్ళు వదులైపోవడానికి ఇది స్టార్టింగ్ స్టేజెస్ అని డెఫినెట్ గా గుర్తించాలి. కానీ ఇది గుర్తించిన వెంటనే మీరు డాక్టర్ గారిని కనుక విజిట్ చేస్తే చాలా సింపుల్ గా ఇన్ఫెక్షన్ చిగుళ్ళ స్థాయిలోనే ఆపేయవచ్చు. సింపుల్ క్లీనింగ్ అంతే, అంతకుమించి చేయవలసింది ఏం లేదు. చిగుళ్ళలో బ్లడ్ స్ట్రీమ్ ద్వారా గుండెకి సంబంధించిన కొన్ని జబ్బులు కాజ్ చేయడానికి, బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, అలాగే లంగ్స్ లివర్ కిడ్నీల వరకు పాగడానికి, ఎముకల్లోకి వెళ్లి అది ఒక దగ్గర స్టాగ్నెంట్ అయ్యి ఆర్థరైటిస్ కాజ్ చేయడానికి కూడా ఈ చిగుళ్లలో ఉండే ఈ బ్యాక్టీరియానే ప్రధానమైన కారణం. ఇది చాలా మందికి కూడా తెలియని విషయం. సో ప్రతి ఒక్కరికి అందం ఆరోగ్యం పళ్ళు అనే కాకుండా ఈ బ్యాక్టీరియా ఒక ప్రమాదకరమైన స్థితిని గుర్తించి వెంటనే క్లీనింగ్స్ చేయించుకుని నోటిని ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకుంటే చాలు, ఇతర ఆర్గన్స్ దెబ్బతినకుండా మనం ఈజీగా కాపాడొచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే పిల్లలకి వీనింగ్ స్టేజ్ లో ఎలా పెడతారో మళ్ళీ వయసు పై పడ్డాక అలాగనే ఆలోచిస్తూ ఉంటారండి. సాఫ్ట్ ఫుడ్ బాగా ఎక్కువ వాటర్ వేసి ఉడికి, అంటే ఏజ్ తో పాటు వాళ్ళు అంటే వాళ్ళ దంత ఆరోగ్యం మీద డిపెండ్ అయ్యి ఉండి ఫుడ్ ఐటమ్స్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాల్సి ఉంటుందంటారా? నమిలి తినడం సాధ్యం కాదా వయసు పై పడే కొద్ది? నేను ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పేది ఏంటంటే వయసు పెరిగే కొద్ది తప్పనిసరిగా పళ్ళు వదులైపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయి అనే స్థితి నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలి. ఇప్పుడు అసలు అలా లేదు. ఎందుకు? మనం ఎప్పుడైతే మన చిగుళ్ళని మన పంటికి సపోర్ట్ చేసే ఎముకని ఇన్ఫెక్షన్స్ లేకుండా కాపాడుకుంటామో చాలా వరకు, ఒక 60-70 వరకు కూడా మనం మన ఒరిజినల్ పళ్ళు ఊడిపోకుండానే మనం ఉంచుకోవచ్చు. పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. మన తాతలు ముత్తాతలను చూస్తే కూడా మనం వాళ్ళ పళ్ళతోనే నమిలి తింటున్నారు ఇప్పటికీ కూడా. కానీ మన జనరేషన్ కి వచ్చేసరికి 20-30 పళ్ళు వదిలేయపోవడంతో పళ్ళ మధ్యన సందులతో బాధపడుతూ ఉన్నాం. ఇది కేవలం చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా జరుగుతుంది. కరెక్ట్ టైం కి గుర్తించి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం ఇలా జరుగుతుంది. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు 50 దాటిన తర్వాతే పళ్ళ అవసరం చాలా ఇంపార్టెంట్. క్రానిక్ డిస్ షుగర్ అని బీపీ అని వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నమిలి తినే అవసరం కూడా వీళ్ళలో ఎక్కువ కనపడుతుంది. ఎంతకాలం మెత్తటి పదార్థాలు జావల్లా ఉడకపెట్టుకుని తింటారు? 1 నెల, 2 నెలలు, 6 నెలలు, ఆ తర్వాత ఎస్ డెఫినెట్లీ మీరు తినలేరు. జనరల్ హెల్త్ లో ఉండే శక్తి కూడా తగ్గిపోతూ ఉంటది. జీవితం మీద ఒక రకమైన నిస్సక్తం అనేది ఆధారపడి ఉంటది. కానీ అలాంటి పరిస్థితి మీరు లేదండి. ఆధునిక దంత వైద్యంలో ఏ వయసు వారికైనా కృత్రిమ దంతాలని ఎఫెక్టివ్ గా పెట్టగలుగుతున్నాం. చాలా మంది 50 దాటిన తర్వాత కొన్ని పళ్ళు కదిలిపోతూ, కొన్ని పళ్ళు అరిగిపోయిన రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ప్రతి పనుల్లో ఉండే సమస్యను కరెక్ట్ చేసి మళ్లీ ఆ పళ్ళ జీవితకాలాన్ని పెంచొచ్చు. 10-15 సంవత్సరాలు చక్కగా నోట్లో ఉండే పళ్ళన్ని కూడా ఎఫెక్టివ్ గా నార్మల్ గా తీసుకొచ్చి నమలడానికి పూర్తిగా ఉపయోగపడేట్టు మనం తయారు చేయొచ్చు. అదే ఒక కండిషన్. ఇంకొక కండిషన్ ఏంటి, నోట్లో అసలు ఒక్క పన్ను కూడా లేకుండా మొత్తం పళ్ళన్ని తీసేయవలసిన పరిస్థితులు ఉంటాయి కొంతమంది చిగుళ్ల వ్యాధుల వల్ల. అది కూడా ముఖ్యంగా జరిగేది లేదా పిప్పి పళ్ళ వల్ల. అలాంటి పరిస్థితుల్లో పళ్ళ సెట్లతో ఆధారపడతారు. పళ్ళ సెట్లు అనగానే చాలా మంది ఇబ్బంది పడే విషయం, పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి,
చేతిలోకి వచ్చేస్తున్నాయి, అవి పెట్టుకున్నా కూడా సరైన ఆహారాన్ని నమిలి తినలేకపోతున్నాం అనే కంప్లైంట్ కనపడుతుంది. వీళ్ళకు కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంప్లాంట్స్ అంటాం, టైటానియం అనే చిన్న స్క్రూలు, అటు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా హెల్దీ కూడా. వీటిని పై దవడ ఎముకలో 2 లేదా 4, కింద దవడ ఎముకలో 2 లేదా 4 వేసి మీరు వాడుతున్న పళ్ళ సెట్లనే ఈ ఇంప్లాంట్స్ కి లాక్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా కంఫర్టబుల్ గా నమిలి తినగలుగుతున్నారు. అవి లాక్ అయిపోయి ఉండడం వల్ల ఊడిపోవడం పడిపోవడం లాంటివి లేవు. అన్ని రకాల ఆహారాలని నమలొచ్చు తినొచ్చు, ఇంక్లూడింగ్ చపాతీలతో సహా. సో కాన్ఫిడెంట్ గా పెట్టించుకోండి. ఎంత వయసు వచ్చినా కూడా పళ్ళు లేవు అనే ఇబ్బందులు ఈ రోజుల్లో మనం ఇంకా చూడడం, భవిష్యత్తులో అయితే అసలే చూడడం. అసలు మాకు పళ్ళ సెట్లే వద్దు, మాకు ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు కావాలి అంటే కూడా ఈ ఇంప్లాంట్స్ నే పై దవడలో 6 లేదా 8, కింద దవడలో 6 లేదా 8 వేసి మళ్లీ 3వ సెట్ ని మనం క్రియేట్ చేయగలుగుతాం ఫిక్స్డ్ పద్ధతుల్లో. ఇంకా తీయడం, పెట్టడం, కడగడం అనే సమస్యలే లేకుండా చక్కగా ఇంకో సెట్ ని మీరు పెట్టుకోవచ్చు. దీనికి వయసు పరిమితి లేదు. ఇది వరకు షుగర్ బీపీ ఉంటే పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు షుగర్ ఉన్నా షుగర్ కంట్రోల్ లో ఉంటే పెట్టచ్చు. ఎముక సరిగా లేకపోయినా చిన్న ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి, ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు. పైగా ఇంప్లాంట్స్ చాలా హెల్దీ కూడా. కాన్ఫిడెంట్ గా ఏ వయసు వారికైనా నోటికి సంబంధించిన సమస్యలుంటే మీరు బాధపడుతూ ఉండద్దు. ఇలా అన్నాన్ని జావ చేసుకుని తినాల్సిన పని లేదు. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మాకు 54 బ్రాంచెస్ ఉన్నాయి. మీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 4142000 నెంబర్. 54 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. బెంగళూరులో కూడా 6 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు బెంగళూరులో ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ సమస్యకి ఎలాంటి సొల్యూషన్ ఇస్తే మీరు కంఫర్టబుల్ గా నమిలి తినగలరు, మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉండగలరు అనేదాన్ని గైడ్ చేస్తాం. అట్లీస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం చేసుకోకపోవడం అనేది తర్వాత మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. శ్రీరాములు గారు కాల్. శ్రీరాములు గారు మేడం నమస్తే, చెప్పండి. హలో మేడం, ఇదివరకే మా అమ్మాయికి పళ్ళు ఒకటి పక్క పళ్ళు దవళ్ళో పళ్ళు చిగురు వాసి పుచ్చిపోయింది మేడం. ఓకే, ఆ పళ్ళు ఇప్పుడు ఇంకా వేరే మా పక్క ఊర్లో డాక్టర్ దగ్గర వెళ్తే ఆ డాక్టర్ ఆ పళ్ళుని క్లీన్ చేసి దానికి 2 రంధ్రాలు సరిగా లేవు, లోపలికి సీమ్ చేరి లోపలికి వెళ్లిపోయింది, అది పెరికిచ్చేయండి అని చెప్పారు మేడం. అదే విధంగా మేము ఫాలో అయ్యి ఆ పళ్ళు పెరికిచ్చేసాం మేడం. ఓకే, అది ఇప్పుడు ఆ పళ్ళు మా పాప పళ్ళు వాచిపోయి నొప్పికి ఎక్కువ ఏడుస్తుంది. మేడం పాప వయసు వచ్చి 16 సంవత్సరాలు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల నుండి మేడం. పళ్ళు 16 సంవత్సరాల్లో పెరికించకూడదండి. ఆ పళ్ళే జీవితకాలం. అమ్మాయి 80 సంవత్సరాలు నమిలి తినాల్సిన పళ్ళని మీరు అనవసరంగా పెరికించేశారు. దానికి సరైన ట్రీట్మెంట్ ఉన్నాయి. పిప్పి పళ్ళు అనే సమస్య చిన్న సమస్యని అది సరైన టైంలో మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఈ 16-17 సంవత్సరాలకి జీవితకాలం ఉండాల్సిన పళ్ళు పెరికించుకుంటే మీరు ఎట్లా తింటారు, ఎట్లా ఉంటారు? పైగా నోట్లో పళ్ళు లేకపోవడం దవడలన్నీ జారిపోయి చిన్న పిల్లలు పెద్ద వయసున్న అమ్మాయిల్లా కనపడతారు. ఇప్పటికైనా ఇబ్బంది ఏం లేదండి. చిత్తూరు నుంచి మాట్లాడుతున్నారు మీరు. చిత్తూరులో పార్థ రెంటలు ఉంది, కడపలో పార్థ రెంటలు ఉంది, మదనపల్లిలో ఉంది, అనంతపురం లో ఉంది, అలాగే తిరుపతిలో ఉంది. ఈ బ్రాంచెస్ లో ఏదో ఒక బ్రాంచ్ కు వెళ్లి మీరు ఒకసారి మీ అమ్మాయిని చెకప్ చేయించుకోండి. పళ్ళు అసలు ఎందుకు నొప్పులు వస్తున్నాయి? చాలా రీజన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకెక్కడైనా పిప్పి పళ్ళు ఏర్పడి ఉండొచ్చు, తర్వాత పాచి పట్టిపోయి ఉండొచ్చు, చిగుళ్ళ వ్యాధులు ఏర్పడి ఉండొచ్చు, లేకపోతే చిగుళ్ళు కిందకి జారిపోయి సెన్సిటివిటీ అనే బాధతో బాధపడుతుండొచ్చు. ఈ రీజన్స్ ఏమని తెలియదు. ఒకసారి తీసుకెళ్తే వెంటనే నొప్పి తగ్గిపోయే మార్గాన్ని చూపించి పన్ను లేని చోట పన్ను పెట్టించేస్తాం. పిప్పి పళ్ళు అనే సమస్య పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వేధించే సమస్య. దానికి చిన్న రంధ్రాలుగా, అందుకే ప్రతి ఒక్కరు పళ్ళు తోముకునేటప్పుడు అర్థం చూసుకుని పళ్ళు తోమితే నల్లటి తెల్లటి మచ్చలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకు రండి. చిన్న ఫీలింగ్లు 5 నిమిషాలు అతి తక్కువ ఖర్చుతో కేవలం 10 నిమిషాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాదు, రంధ్రం మరీ లోపలికి వెళ్ళిపోయి పెయిన్ వస్తుంటే కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. రూట్ కెనాల్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రూట్ కెనాల్ చికిత్సలో కూడా లేజర్స్ వాడడం వల్ల 1 లేదా 2 సిట్టింగ్లో పూర్తయిపోతుంది. రూట్ కెనాల్ చికిత్సలో 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం. సో ఈ పిప్పి పళ్ళు అనే సమస్య చిన్న సమస్యని పెద్దది చేసుకోవద్దు. ఏం చెప్పే ట్రీట్మెంట్స్ ప్రతి వయసు వారికి వర్తిస్తుంది. 3 సంవత్సరాలు చంటిబిడ్డ దగ్గర నుంచి 70 సంవత్సరాల పెద్ద ఆయన వరకు ఎవరైనా చేయించుకుని ఒరిజినల్ పళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్లిప్స్ ఆర్ బ్రేసెస్ ఈ ట్రీట్మెంట్ అనేది ఎత్తు పళ్ళకి వంకర పళ్ళకి తీసుకునే ట్రీట్మెంట్ ఏ వయసులో తీసుకోవాలి, ఒకవేళ వయసు భయపడ్డ వాళ్ళకి అప్పుడెప్పుడైనా అనిపిస్తే ఎప్పుడైనా ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యమేనా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.